గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక ఈ వారం రాశి ఫలితాల్ని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను. జాతీయ అంతర్జాతీయ స్థానిక జ్యోతిషాస్త్ర ఫలితాలు ఫలిస్తే ఆ గొప్పదనం మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఈ జ్యోతిషాస్త్రాన్ని రాసి మనకు అందించినటువంటి మహర్షులదే ఆ గొప్పదనం. ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం. ఇక రాశి ఫలితంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కానీ ప్రజా సంబంధమైనటువంటి ఆకర్షణ కానివ్వండి, ప్రజా సంబంధాలు కానివ్వండి, క్షీణించే పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా గడ్డుకాలం గోచరిస్తుంది. అనేక విషయాల్లో ఆధిపత్యం సాధించిన వీరు సొంత వ్యక్తుల్ని కనిపించేటంలో విఫలమవుతారు. ఎవరు కూడా మీ మాట వినిపించుకోరు. ఒకప్పుడు మీ కనుసైకలతోటే భయపడ్డటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఏ విధంగా బతిలాడుకున్నా కానీ మాట వినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. ఈ మేషరాశి చాలా గొప్ప రాశి. ఇందులో ధనవంతుడు ఉంటాడు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మేషలగ్నం చాలా మంచిది. మేషరాశిలో చంద్రుడు ఉన్న రోజు కూడా చాలా మంచిది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. డాక్టర్ వృత్తిలో ఉండి కూడా కాలుకి ఆపరేషన్ చేయాలా, తీసేయాలా, లేకపోతే మందులు వాడాలా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పని ఇద్దరు ముగ్గురు సలహాలు కూడా తీసుకుంటుంటారు డాక్టర్లు. కానీ ఈ మేషరాశిలో మేషలగ్నంలో జన్మించిన డాక్టర్లు మాత్రం అలా నిర్ణయం తీసుకోరు. అటో ఇటు 5 నిమిషాలు తెచ్చేస్తారు. కాలు బాగుపడదో తీసేయండి, ఆపరేషన్ అక్కర్లేదో మందులు వాడండి, ఆ విధంగా చెప్పేస్తారు. ఆ లక్షణం మేషరాశికి మాత్రమే ఉంది. పైగా ఇందులో అశ్వనీ దేవతలు ఉన్నారు. అంటే అభివృద్ధికి పునాదులు వేసేటటువంటివి అశ్వనీ దేవతలు ఉండటం చాలా అదృష్టం. కానీ ప్రస్తుతం ఈ రాశి వారికి గ్రహగతులు ఏమాత్రం బాగాలేవు. తదుపరి ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముల కథలతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని కార్యక్రమాల్ని విజయవంతంగా ముగించగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు టైం టేబుల్ ప్రకారం బ్రహ్మాండంగా జరిగిపోతాయి. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకి వెళ్ళి మీకు వాళ్ళు సహాయం చేసినట్టుగా రివర్స్లో చెప్పుకుంటారు. దాని ఎవరు నమ్మరు, నవ్వుకుంటారు. స్నేహంలో ద్రోహం చేసినటువంటి ఇట్లాంటి నీచులు కూడా ఇంకా ఉన్నారా అని చెప్పాలనుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి విషయంలోనూ ఒక
కీలకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడ ఎవరు కూడా విమర్శిస్తున్నటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. 10 రూపాయలు మనకు తక్కువ వచ్చినా పర్వాలేదు, 100 రూపాయలు మనకు తక్కువ వచ్చినా పర్వాలేదు. ఎక్కడ క్వాలిటీ దెబ్బతినకూడదు, ఎదుటివాడితో మాట అనిపించుకోకూడదు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి, విదేశాలు వెళ్ళే అవకాశాలు వస్తాయి, విదేశాల్లో చేస్తున్న ఉద్యోగం సంతోషాన్ని ఇస్తుంది, గ్రీన్ కార్డు లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ సదనంతో ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మీదేవిని అర్చించడం, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి అభిషేకం చేయటం వల్ల సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది, వాళ్ళకు వచ్చే కష్టాలు తగ్గిపోతాయి. భర్త వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి సాధించగలుగుతాడు. ఆ రకమైనటువంటి శక్తి సుమంగళి పసుపు జలాలకు ఉంది కనుక సుమంగళి పసుపు జలాలతోటి మీరు చక్కగా అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా హోమం చేసేటప్పుడు కూడాను శక్తి హోమం ఏదైనా సరే, వరదుర్గాంబ, చండీ హోమం, మహాలక్ష్మి హోమం, మహాసరస్వతి హోమం, ఏ శక్తి హోమం చేసినా కానీ ఈ సుమంగళి పసుపుతోటి హోమంలో తలటం, అదేవిధంగా సుమంగళి పసుపుతోటి ఆ హోమం గుండాన్ని అలంకరించడం, సుమంగళి పసుపు హోమంలో అమ్మవారికి సమర్పించడం, ఆడవళి కుంకుమం కూడా వాడటం ఉపయోగించడం, ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువర్గం అనేది, రోగం అనేది, రుణాలు అనేవి తీరిపోయి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. వీటికి అంత ప్రత్యేకత ఉంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన వారంగా చెప్పచ్చు. శత్రువర్గాన్ని దెబ్బకొట్టగలుగుతారు, అన్యాయంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు పగ తీసుకోగలుగుతారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, ఏ విషయంలో కూడాను ఎవరితో కూడా రాజీ పడకూడదు అని ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని స్థానాన్ని ఏర్పరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చినటువంటి స్థానం ఏదైతే ఉందో 1 పొజిషన్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. 1 పొజిషన్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఆ విషయం ఎప్పుడు కూడా మీకు గుర్తుంటుంది, ఒకళ్ళు మీకు చెప్పక్కర్లా. షార్ట్ టెంపర్ తగ్గించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రం జరిపించే స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యా విషయంలోనూ, సాంకేతిక విద్యలోను, వైద్య విద్యలోను, చార్టర్ అకౌంటెన్సీలోను, MBAలోను, ఈ బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కుదరపడే పరిస్థితిగా, అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పరిమళ గంధంతో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పన్నీరు చల్లవచ్చు. పరిమళ గంధానికి ఉన్న ప్రత్యేకత దేనికి లేదు. ఆ పరిమళ గంధాన్ని ఉపయోగించడం వల్ల మీ జీవితం కూడా పరిమళ భూయిష్టంగానే ఉంటుంది.
అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షరతోటి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పూజ ఇచ్చే సమయం లేదు, అష్టోత్తరం చేసుకునే సమయం కూడా లేదు, హడావుడి పనులు ఉన్నాయి, ఏం చేయాలి? సుగంధ గంధాక్షతలు ఒక గుప్పెడు చేతికి తీసుకొని మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడి మీద దేవత మీద అలా తల్లి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీరే చెప్తున్నారో ఇవన్నీ కూడాను ఇంకెవరు చెప్పట్లేదు, మిగతా వాళ్ళు చెప్పే పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి అని కొంతమంది నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ప్రతి ఒక్కటి కూడాను సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, ఆచరణ యోగ్యంగా ఉండాలి. 10,000 జపం చేయబట్టే ఎవడు చేయలేడు, 11 సార్లు చేపట్టే చేస్తారు. అయ్యా, యంత్రం అయితే 25,000 పూజ చిచ్చినందుకు, రుద్రాక్ష అయితే 100,000 రూపాయలు, అదే ఒక రాయి అయితే 150,000 అదృష్టం అందించే రాయి, అది పచ్చ కానివ్వండి, కనకపుష్పరాగం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కావనండి, నవరత్నాలు కావచ్చు, నవరత్నాలు దాటిది కావచ్చు, అది 150,000. ఇంత డబ్బులు పెట్టి ఎవడు కొంటాడండి? వీళ్ళందరూ ఎందుకని చెప్పట్లేదు, దానికి ఒక కారణం ఉంది. 150,000 రాయి అమ్ముకుంటే అందులో 145,000 ప్రాఫిట్ వస్తుంది, యంత్రం అమ్ముకుంటే 45,000 ప్రాఫిట్ వస్తుంది, రుద్రాక్ష అమ్ముకుంటే 100,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ వదిలిపెట్టి మన పెద్దలు ఆచరించారు, తరతరాలుగా యుగ యుగాలుగా వస్తున్నాయి అని ఈ పరిమళ గంధం గురించి, ఈ సుగంధ సిద్ధగంధాక్షతల గురించి ఎందుకు చెప్తారు? చెప్పరు. దానికి కారణం ఏంటంటే ఇవి ఖరీదు తక్కువ, ఫలితం ఎక్కువ. సుగంధ సిద్ధగంధాక్షతలు ఎంతటి ఖరీదు? 20 రూపాయలు. ఆ 20 రూపాయలు వచ్చే ప్రాఫిట్ ఎంత? 3 రూపాయలు. ఎన్ని 3 రూపాయలు అయితే 10,000 అవుతాయి, ఎన్ని 10,000 అయితే 100,000 అవుతాయి. అందుకే దీనివల్ల మనకు ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం ఉండొచ్చు కానీ అమ్మినందువల్ల మనకు ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని పక్కన పెడదాం. నాగసింధూరం 30 రూపాయలు బాటిలు డబ్బా, 4 రోజులు వస్తుంది, అది ప్రజలు ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచిది, మేలు జరుగుతుంది, కానీ మనకేం మేలు? మనం రుద్రాక్ష అమ్ముకుందాం, 100,000 రూపాయలు వస్తాయి. ఇలా ఆలోచన తోడ కలిగిన వాళ్ళ వల్ల మంచి మంచి విషయాలు మరుగులు పడుతున్నాయి. 25 సంవత్సరాలు ఇచ్చిన మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడాను ప్రజలకి అలివి కానటువంటి దిక్కుమాలినటువంటి సలహాలు నేను ఎప్పుడు ఇవ్వాల. మీ హితవు కోరి నేను మంచి సలహాలే చెప్పాను, ముఖ్యంగా పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి అందుబాటులో ఉండేవి చెప్పాను. కనుక మీరు కూడా అర్థం చేసుకొని పవిత్రతకి డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు. 1,00,000,000 ధాన్యపు రాశి కూడాను, లేకపోతే నిలువెత్తు బంగారపు రాశి కూడాను ఒక తులసి దళం ఖరీదు. ఈ విషయం మనకి స్పష్టంగా కృష్ణావతారంలో తెలుస్తుంది, మహాభారతంలో తెలుస్తుంది, నారాయణ ఉపనిషత్తులో తెలుస్తుంది, విష్ణుపురాణంలో తెలుస్తుంది, శివపురాణంలో తెలుస్తుంది. అది ప్రత్యేకత. వేదంలో కూడా అదే చెప్పబడింది. ఇవన్నీ పక్కన పెట్టి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి కొంతమంది యాస్ట్రాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఆ పని మీరు నమ్మినటువంటి ములుగు సిద్ధాంతి జీవితం ఉండగా చేయడు. మీకు ఇదే నేను వాగ్దానం చేస్తున్నాను. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి అన్ని విధాలుగా కూడా సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు, ఏమీ దిగులు లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండే విధంగా
కష్టపడతారు, కష్టాన్ని తగిన ఫలితాన్ని ఆశిస్తారు, శక్తి సామర్థ్యాలు చూపిస్తారు, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి, మీడియా పరంగా ప్రఖ్యాతి లభిస్తుంది. కానీ మీకు రావాల్సినటువంటి గుర్తింపు రాదు, డబ్బులు రావు. ఎందుకంటే సామర్థ్యం ఒక్కటే ఇవన్నీ తెచ్చిపెట్టదు. మీరు ఎంత గొప్ప క్రీడాకారులైనా, మీరెంత గొప్ప కళాకారులైనా, మీరు ఎంత గొప్ప స్థాయిలో క్రికెట్లో వృద్ధి సాధించినా, ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఎందులో అయినా సరే, మీ సామర్థ్యంతో పాటు కులం ఉండాలి, మతం ఉండాలి, ప్రాంతం ఉండాలి. ఇవన్నీ కలిసి వస్తేనే దాని గుర్తింపు. లేకపోతే అది ఒట్టి కాచిపారేసే బీరకాయ, రుచి ఉండదు, పచ్చి ఉండదు. కనుక సమాజంలో జరుగుతున్న ఇలాంటి వాస్తవాలు మానసికమైనటువంటి విరక్తికి దారితీస్తున్నాయి. అసలు మనం 20వ శతాబ్దంలో ఉన్నామా, లేకపోతే రాజయుగంలో ఉన్నామా అనిపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఏమి చేసినా, ఎంత కష్టపడ్డా కానీ కృషికి తగినటువంటి గుర్తింపు రాదు. ప్రతి ఒక్క దానికి చివరికి శ్మశానంలో బాధ పెట్టడానికి కూడాను కులమే కావాలి, లేదా అక్కడ కూడా స్థలం ఇవ్వరు. ఆ విధంగా మన దేశకాలమైన పరిస్థితి తయారైనవి. చాలామంది విగ్రహులు పెద్దలు బాధపడుతున్నారు, చేయగలిగేది ఏమీ లేదు. ఇది కలియుగం. ధర్మదేవత ఒంటి కాళ్ళ మీద కూడా నడవట్లేదు, నాలుగు కాళ్ళు పోయి చతికిలబడింది. ఇది పరిస్థితి. కనుక ఇలాంటి వాటిల్లో మీరు మన అనవసరంగా తలదూర్చి మనసు పాడు చేసుకొని ఇబ్బంది పడద్దు. అన్నిటినీ కూడా తోసుకొని పోయి పట్టించుకోకుండా ఉంటాం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కర్కటకంగా వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ బయలుదేరగలండి, మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, ముఖ్యమైన కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు, నలుగురిలో మీ బరువు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే పూర్తి కాబోతున్నాయని తెలిసి సంతోషపడతారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొంతవరకు తీరుతుంది, కొంత దిగులు మాత్రం తీరదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్, ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వివాహాది శుభకార్యాల పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తుల విషయంలో మధ్యవర్తి పంచనామాలు మీకు లాభిస్తాయి, మనసంతోషం కలిగి ఉంటారు, ఏమీ దిగులు లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహాది శుభకార్యాలు అంతా మీ చేతుల మీదుగానే జరుగుతాయి. చదువుకున్న చదువుకి సార్థకం కలిగించే విధంగా మంచి ఉద్యోగం కూడా వస్తుంది ఈ వారం. దూరపాత ప్రయాణం చేయడానికి
చేసే ప్రయత్నాలకి కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయి, వాటిని అధిగమించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థంపొడితోటి సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవతకి మీ ఇష్టమైన దేవుడికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థానాన్ని కలిగి ఉండే విధంగా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, దాన్ని అధిగమించడానికి అప్పులు చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలు కూడా వృత్తి ఉద్యోగాల పరంగా స్థాయిని స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపుని పోరాడి ఈ వారం సాధించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. అందులో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల నవగ్రహ దోషాలు సర్పదోషాలు పోతాయి, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ అష్టమూలికా గుగ్గిలంతో దైవికమనే పొడితో ఉదయం సాయంత్రం పొగవేయండి. దుష్టశక్తులు బయటికి పోతాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ధన దృష్టికి వ్యాపార దృష్టికి చాలా మంచిది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఆరోగ్యపరమైన విషయాలు, వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు ఈ వారం సానుకూలపడతాయి. చర్చలు పూర్తి చేస్తారు, ఒక స్పష్టమైన అవగాహనకు రాగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు, కానీ ఆరోగ్యం సహకరించదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అమ్మవారికి ఎరుపు ఒత్తులతోటి పసుపు ఒత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వల్ల సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగిపోతాయి. డ్రైవింగ్ నేర్చుకుందామని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని ఆలోచన చేస్తారు. రివాల్వర్ లైసెన్స్ కోసం కొంతమంది అప్లై చేస్తారు. భద్రతను కల్పించుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలో కూడా మానసికమైనటువంటి మీ భావాలు బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కార్యాలయంలో మంచి స్థానం లభిస్తుంది. మీకు రావాల్సినటువంటి సౌకర్యాలు ప్రమోషన్ వంటివి పోరాడి గెలుచుకుంటారు.
కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి, స్థిరాస్తులు కలిసి వస్తాయి, శుభకార్యాలు చేస్తారు, సంతాన సంబంధాల విషయాల్లో కొంత దిగులు ఉంటుంది, పునర్వివాహ సంబంధాల విషయాలు కూడా సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆస్తి మాత్రం ఉంటుంది, ఫ్లూయిడ్ క్యాష్ మాత్రం చేతిలో ఉండదు. ఆస్తిలో కొంత భాగం అమ్మి శుభకార్యాలు చేద్దామన్నా, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దామన్నా 100 రూపాయల వస్తువుని 10 రూపాయలకి అడుగుతున్నారు. పోనీ మనమే ఎక్కడన్నా ఒక వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ఆలోచించినా అక్కడ స్థలాలు 10 రూపాయలు ఖరీదు చేసేవి మీరు అడిగితే 100 రూపాయలు చెబుతారు. ఇలా కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. ఏమైనా ఏ కార్యక్రమం కూడా ఆగదు, డబ్బులు వస్తాయి అయిపోతాయి ఆ కార్యక్రమం చేస్తారు. తీర్చలేము అప్పులు అనే భయం కూడా ఏమీ లేదు, అంతకు 100 రెట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా పరీక్షాకాలంగా తోస్తుంది ఈ వారం. ఒక్కొక్క పరీక్షని ఎన్నుకొని మీరు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు, మీ శక్తి సామర్థ్యాల్ని రుజువు చేసుకోగలుగుతారు, ఏమీ సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి మనోధైర్యంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు అమలు చేస్తారు, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ కోణంలో కూడాను మీరంటే గిట్టని వాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానించి మీరు చేసే కార్యక్రమాలకి అండగా ఉంటారు. ఏలినాడు సరి నడుస్తుంది, 8 శనివారాలసరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుప హోమం చేయండి. మకర రాశి వారికి నడుస్తున్న శనికి స్వక్షేత్రం కాబట్టి మిగిలిన రాశుల వాళ్ళకున్నంత ఎఫెక్టు మకర రాశికి ఏలినాడు సరి ప్రభావం ఉండదు. ఎందుకైనా మంచిది చేయించడం అనేది చెప్పదగిన సూచన. శుభకార్యాల విషయాలు కానివ్వండి, స్థిరాస్తుల విషయాలు కానివ్వండి, ఉద్యోగ వ్యాపార విషయాలు కానివ్వండి, అన్నీ మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి వైపు కూడాను కంటితో చూడటానికి కూడా ఇష్టపడరు, ఇతర సలహాలు నాకు అనవసరం అనుకుంటారు. ఇతర సలహాలు విని స్నేహితులుగా భావించి వాళ్ళ దగ్గరికి తీసినందుకు వాళ్ళు చేసిన ద్రోహం ఈ జన్మకి మర్చిపోలేదు. మంచి చెడు భగవంతుడి మీద భారవేసి నా నిర్ణయం నేనే తీసుకుంటాను, వీళ్ళ సలహాలు వద్దు, సంప్రదింపులు వద్దు. ఈ రాశిలో జన్మించిన
స్త్రీలకి అక్రమమైన మద్యభోజనాలు గోచరిస్తున్నాయి. ఊహించినటువంటి గొప్ప సంబంధం కుదురుతుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది, వీసా లభిస్తుంది, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయటకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే స్థాయిలో అది ఉండదు. అది సహాయం అడిగిన వాళ్ళకి కొద్దిగా మాత్రమే మీరు సహాయం చేయగలుగుతారు. రాజకీయపరమైన విషయాలు, ఆరోగ్య, వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి వ్యూహాల్లో చాలా సుదీర్ఘంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ మారాలనే ఆలోచన వస్తుంది. గుర్తింపు లేని పార్టీలో ఎంతకాలం ఉండగలుగుతాం? పైగా పార్టీ భవిష్యత్తు కూడా ప్రశాంతకంగా ఉంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొంత అలాగే ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనలో రావాల్సిన మార్పు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి అత్తగారు, మామగారు, భర్త వాళ్ళ పరిస్థితి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. మంచి సంబంధం అని చెప్పని ఇచ్చినందుకు ఇలా పిల్లల్ని బాధ పెడుతున్నారని మీరెంతగానో మానసికమైన బాధకు లోనై అమ్మాయిని ఇంటికి వచ్చేయమని చెప్పని చెబుతారు. ఈ నేపథ్యంలో పోలీసు కేసులు, సివిల్ కేసులు, కోర్టు తగాదాలు ఇవన్నీ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా అమ్మాయికి భద్రత లేదు అని భావించే చోట మనం ఉంచకూడదని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా వినరు, అమ్మాయి కూడా మీ మాట వింటుంది. ఆ రాక్షసులతోటి నేను కాపురం చేయలేనా, నా వల్ల కాదు, వాళ్ళ మనుషులు కాదు, జంతువుల కంటే హీనమైన వాళ్ళు. అందరూ ఇంటిలో పాలు అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని సాగుపోతున్నారు, డబ్బులు దంపంటున్నారు, నా గొలుసు లాక్కున్నారు, మంగళసూత్రం కూడా లాక్కున్నారు. కూతురు బాధపడి చాలా మానసికంగా వేదన చెంది వీళ్ళకి తగిన శాస్త్రి నేను చేస్తానమ్మా అని చెప్పని చెప్పి మనసులో అదే నిర్ణయాన్ని స్థిరపరచుకొని మిగిలిన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరి విషయంలో కాదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని శత్రువర్గాన్ని ఉప్పు తిప్పలు పెడతారు. ఉత్తమ ఉద్యోగాల పరంగా మీ లాభాలు మీకు ఉంటాయి, అవి పోకుండా కాపాడుకుంటారు. మీడియా ద్వారా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు సాధించడానికి కష్టపడతారు. ప్రతి విషయంలోనూ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ మాట మాట్లాడినా కానీ మీ సౌందర్యమే మీకు శాపంగా పడమిస్తుంది. ప్రతి వాళ్ళు మీతో మాట్లాడడానికి ఉత్సాహం చూపించడం, పని మాత్రం వాయిదా వేయటం, ఎందుకంటే మళ్ళీ మీరు 2-3 సార్లు అక్కడికి రావాలని. ఈ రకమైన పద్ధతి చూసి వీళ్ళు జలపకు మారరు, వీళ్ళ బుద్ధి ఎత్తే. వీళ్ళకి నా సౌందర్యమే కనపడుతుంది కానీ అందులో వాళ్ళ అమ్మ, చెల్లెలు, అక్క వీళ్ళెవరు కనపట్టాల,
మనకి పనులొద్దు ఇవ్వద్దు, ఈ ప్రయోజనాలు కూడా అక్కర్లేదు, ఈ తిరుగుడు మనం తిరగలేం, ఈ చూపులు నేను తట్టుకోలేను అని వదిలేస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను చాలా ఓర్పుతోటి ఉండి కొంతమంది ఇలాంటి విషయాలన్నింటి కూడా లౌకికంగా పరిష్కరించుకొని విజయవంతమైనటువంటి ఫలితాల్ని మీకు రావాల్సినవి మీరు దక్కించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రతిరోజు నాగబంధాన్ని ఉపయోగించండి, ఐశ్వర్యనాగరితో స్నానం చేయండి, దరిద్రాలు పోతాయి, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి అనుకూల కార్యక్రమాల్లో సప్తత ఏర్పడుతుందని ముందుగా భావించిన ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. అనేక రకాల సమస్యలు ఉంటాయి, కొన్ని పైకి చెప్తారు, కొన్ని పైకి చెప్పరు, మనసులో ఉంటాయి. వివాహాది శుభకార్యాలు, చేపట్టిన కార్యక్రమాలు, ఇవి తలపెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు చేసేందుకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మీనరాశి వశాత్తు ద్వితీయ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ప్రతి విషయంలో కూడాను వాక్చాతుర్యంతోటి కార్యక్రమాన్ని చక్కబెట్టగలుగుతారు. ప్రతి కోణంలో మనకున్నటువంటి ప్రత్యేకతని, మన పరువు ప్రతిష్టల్ని, అదేవిధంగా సామాజికంగా ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నవన్నీ పూర్తవుతాయి. ఈ రాశిలో జరిపించిన స్త్రీలు వ్యాపారపరంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నూతన ప్రోడక్ట్స్ ప్రజాభిమానాన్ని చూరగొట్టాయి, ఏమీ సందేహం లేదు. అదే కోణంలో కొన్ని నూతనమైనటువంటి ప్రోడక్టుల్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పని ఆలోచన చేసి ఆ దిశగా మీ ఆలోచన విధానాన్ని మళ్ళిస్తారు, నూతన ప్రోడక్ట్స్ని విడుదల చేస్తారు. ప్రజల్లో ఈ మంచి ఆదరణ కలిగి ఉండటం అనేది సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.